తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పంట కళ్ళను కడితే కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అన్నదాత కోసం కళ్ళాలు నిర్మిస్తే మోడీ సర్కార్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అన్నారు. ఉపాధి హామీ నిధులు మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కళ్ళాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి ఆరోపించారు. రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బదనం చేసే పనిలో బీజేపీ ఉందన్నారు. చాపలు ఆర్పెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలు కళ్ళాలు నిర్మిస్తే అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ రైతులు కట్టుకున్న కళ్ళాలకు మాత్రమే కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తుందని నిలదీశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ తరపున ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయానికి ఎంతో ఉపయుక్తిగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు కొనసాగిస్తుందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలిపారు. తెలంగాణ రైతులు ప్రగతిని ఓరలేకనే కేంద్రం కక్ష కట్టిందని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మతిలేని కుట్రపూరిత చర్యలపై రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా నిర్వహించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పంట కళ్ళను కడితే కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడి లేని విధంగా అన్నదాత కోసం కళ్ళాలు నిర్మిస్తే మోడీ సర్కార్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అన్నారు. ఉపాధి హామీ నిధులు మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కళ్ళాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి ఆరోపించారు. రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో బీజేపీ ఉందన్నారు. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలు కళ్ళాలు నిర్మిస్తే అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ రైతులు కట్టుకున్న కళ్ళాలకు మాత్రమే కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తుందని నిలదీశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ తరపున ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
రైతులకు వ్యాపారానికి ఎంత ఉపయోగకరంగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యాపార రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రగతిని ఓరలేకనే కేంద్రం కక్ష కట్టిందని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మతిలేని కుట్రపూరిత చర్యలపై రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.